भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष बंडी संजय गारी पीप मेरे को वनपर्ति जिला कलेक्टर कार्यालय मुझे सवेश मुख्य नायक मरी कार्यकर्ता मरी सभा अध्यक्ष नारायण गारू मरी श्रीकृष्ण गारू सबरेड्डी वेंकटरेड्डी गारू श्रीनिवास गारू बंदारु कुमार स्वामी गारू मरी श्रीचलन गारू कुमार गारू मरी बालारेड्डी गारू मरी पेर पेरना अन्न बुड्डन गारू श्रीनिवास गौड गारू मरी पेर पेरना अंदर सामने पेदल के अंदर धन्यवाद లక్షల రూపాయలు అవుతా ఉన్నవి ఈరోజు ప్రభుత్వం ఇటువంటి టైంలో ఈ అక్రమమైన నిర్ణయం తీసుకోవడం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ప్రతి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం పిలుపులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈ ఎల్ఆర్ఎస్ను ఏదైతే మీరు జీవ తీసుకొచ్చిందో దాన్ని వెంటనే రద్దు చేసి ప్రజలను కాపాడాలని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మీకు కరోనా టైంలో ఏం ఆలోచన వచ్చిందని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఏమన్నా రాత్రిపూట ఫామ్ హౌస్ లో గుర్తొచ్చిందా ఈ ఎల్ఆర్ఎస్ అని నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు మీరు వెంటనే విరమించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని చెప్పి మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు గమనించండి తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులు టైగర్ పుల్లిపిట్ట బండి సంజయన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలో ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేయడం అని చెప్పి రాష్ట్రం పిలుపు మేరకు ఈ రోజు వనపర్తి జిల్లాలో కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు మేము దీక్ష చేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు राष्ट्रम ऐरपड़ते बंगार तेलंगाणा अट्ठावे केसीआर माया माटल ची बंगार तेलंगाणा कदा इपड़ना बड़ी संवा पद संवर इन संवसर कजल कायकष्ट चेसी कूली पन चेसी वो प्लाट पिल चरक पिल आड़पिवल कोरकू को जगह अला केसीआर गारू प्लाट कदा दुरापालन केसीआर बीदवाड़ दुरा
భూస్వామికి ఎదగకూడదు అటువంటి కుట్ర అతను లోపల మనసులో పెట్టుకొని ఈ తెలంగాణ ప్రజలను ఎలాగైతే అట్టడు తొక్కాలనో అని చెప్పి ఈ రోజు ఎల్ఆర్ఎస్ అని చెప్పి ఒక బిఆర్ఎస్ అని చెప్పి ఎల్ఆర్ఎస్ ఈ రోజు తీసుకురావడం జరిగింది అటువంటి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి ఒక ప్లాట్కు గతంలో ఒక్క ఇన్స్టా వైదల సిస్టంగా 200 300 స్కీములు కట్టి ప్లాట్ కొన్న వ్యక్తులు ఈ రోజు ఎల్ఆర్ఎస్ కోతే 150 లక్షల రూపాయలు అవుతుంది అలాంటి బీదవాడు ఎక్కడికి పోవాలి కొడుకు చదువుల కొరకు ఆడపిల్ల పెళ్ళిల కొరకు ఉన్న కొడుక ఈ రోజు కేసీఆర్ గారు వాళ్ళను ముసురువతని తవుతా అని చెప్పి నేను ఈ విధంగా వేడుకుంటున్నాను అదే విధంగా ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి మేము ఎల్ఆర్ఎస్ గతంలో ఎల్ఆర్ఎస్ విషయంగా ఎల్ఆర్ఎస్ తగ్గించి పాత సిస్టంలో పాత పద్ధతిలో ఉన్న విధంగా చేస్తే సరిపే అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము బీజేపీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి ఈ విధంగా నేను హెచ్చరించడం జరుగుతుంది ఎందుకంటే ఎల్ఆర్ఎస్ తీసుకుని ఒక ప్లాట్ మొన్ననే ఒక మహిళ ఒక బీద ముసలమ్మ అయ్యా నా బిడ్డ పెళ్లి కొరకు ప్లాట్ పెట్టుకున్నా ఎల్ఆర్ఎస్ పెట్టుకొస్తే 120,000 అని ఆ 120,000 తీసుకురానికి ఎక్కడ పోవాలేమి అలాంటి దీనమైన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బతుకుతుంది ఎందుకంటే కేసీఆర్ గారికి ఒకటే రైతు బంధు పైసలు ఇవ్వాలి ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి రైతు బంధు పైసలు ఈ ఎల్ఆర్ఎస్ పింఛన్ పైసలు ఇవ్వాలి ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి ఈ పింఛన్ పైసలు ఈ రైతు బంధు పైసలు ప్రజలతోన మన అందరితోన మన డబ్బు తీసుకొని దోచుకొని వాళ్ళ డబ్బు వాళ్ళ భద్రంగా కొడుకు బిడ్డ అల్లుడు అతను వాళ్ళు మాత్రం స్వేచ్ఛగా జీవిస్తున్నారు బీద ప్రజలను మన డబ్బు మన కోసం చేసి రైతు బంధు అని చెప్పి ఆసర పింఛన్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది అంటే ఎన్ని రోజులు మమ్మల్ని మోసం చేస్తాం కేసీఆర్ గారు మీరు ఎన్ని రోజులు మోసపూరితం చేసినా కూడా తెలంగాణ ప్రజలు మీకు రాబోయే కాలంలో గుణపటం చెప్తారని చెప్పి నేను సబబంగా వేడుకుంటూ ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు ముగిస్తాను పిలుపు మేరకు బండి సంజయ్ గారు పిలుపు మేరకు ఈరోజు జిల్లా కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ నిరసన ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కన్ను తెరిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకతను నిరసనను ప్రజా వ్యతిరేక విధానాలను మరి అవలంబించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఇచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ మీద ఇచ్చినటువంటి జీవాను ఎంబడే రద్దు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కాబట్టి ఇక ముందు ఇట్లా దీని మీద ఇదే విధంగా కొనసాగితే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకవైపు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2024 సంవత్సరం వరకు పూర్తి స్థాయిలో నిరుపేదలందరికీ కూడా ఇండ్లు కట్టించాలనేటువంటి ఆలోచనతో ఉంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని చెప్పేసి నిరుపేదలైనటువంటి బీదలకు ఇండ్లు నిర్మాణం చేయకుండా నిలుపుదల చేసినటువంటి ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం అందుకే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి బిడ్డలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను